పరిశుద్ధ గ్రంథముల నుండి 94వ కీర్తన. అందరూ తీయండి. 94వ కీర్తన 13వ వచనం. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమెన్ చెప్పండి. నాతో ఈ వాక్యం చెప్పండి. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది ఇచ్చువాడవు. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో కాలాల గురించి రాయబడింది. కాలముల సంఖ్య ఎంత? 3 కాలాలు. ప్రకృతి పరంగా ఏమి చెప్పండి? అందరూ 3 కాలాలు. కాలానికి 4 మాసాలు అంటే సుమారు 120 రోజులు. అంతేనా? 4 మాసాలు. 4 3 ఎంత? 12. దానికి ఎన్నో 1 కలిపితే ఇంకొక రోజు 2 రోజులు ఎక్స్ట్రా 31 వస్తే. సరే, కష్ట దినములు మన ధ్యానాంశము. కష్ట దినము, మనిషి కోరుకోనిది, మనిషి ఇష్టపడింది ఏదైనా ఉంది అంటే గట్టిగా అది కష్టం. అది కష్టం. బాబు రేపు 12 గంటలకు రాగలవా? అబ్బే కష్టం. రేపు రాత్రి 12 ఇంటికి రాగలవా చెప్పండి. ఆయన గట్టిగా చెప్పండి. కష్టం. ఎందుకని? అటు వస్తే అయ్యుండే, ఇటు వస్తే అయ్యుండే. అందుకని రాత్రిపూట ఆ టైంలో రావటం కష్టం. నువ్వు ఈ పని చేయగలవా? అవే నా వల్ల కాదు అంటే కష్టం. మనిషి తన అంచనాలకి మించినప్పుడు దాన్ని దేనిగా భావిస్తారంటే కష్టం. ఇంట్లో సమస్య వస్తే కష్టం. మన భాషలో చెప్పాలంటే మన అనుభవంలో సాధించే భర్త, ఏదించే భార్య. చెప్పండి గట్టిగా. సాధించే భర్త, ఏదించే భార్య. ఆ వాన వచ్చేను ఆగుద్దాం కానీ ఈ మాత్రం ఆగం. సాధించే భర్త గట్టిగా ఎవరికి రాకుండును గట్టిగా చెప్పండి. సాధించేవాళ్ళు, ఏదించేవాళ్ళు ఏ కుటుంబంలో ఉంటారో, వారాలు నియమాలతో సంబంధం లేదు. కష్టం అనేది వాళ్ళ ఇంట్లో పుట్టి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, మహావృక్షంలాగా. జరిగిన సంగతి మాట మాటికి ఎత్తువారు మిత్ర భేదం కలగజేస్తారు. జరిగిందేదో జరిగిపోయింది, అయిందేదో అయిపోయింది, పద్దాకి ఎందుకురా బాబు దాని గురించి అంటే ఆ కష్టం అంతటితో ఆగే అవకాశం ఉంది. మనిషి పరిస్థితిని బట్టి, నీ మాటలను బట్టి కష్టాలు పెరుగుతున్నాయి. కష్టం అనేది ఎక్కడో పక్కింట్లో నుంచి రాదు, కష్టం అనేది నీ ఇంట్లో నుంచి ఒంట్లో నుంచే పడుతుంది. ఆమెన్ చెప్పండి. పోనీ కష్టం ఎక్కడ పడుతుంది? ఉదాహరణ ఒక్క మాట చెప్తాను. అది పెద్ద కుటుంబం, 5-6 అన్నదమ్ములు. ఈ 6 చిన్నవాడి పెళ్ళి అవుతుంది, కడసారి వాడి పెళ్ళి అవుతుంది. పెద్ద కొడుకుగా బాధ్యత నిర్వర్తించవలసిన అవసరం అక్కడ ఉంది. తల్లిదండ్రులు లేరు గనక వెళ్ళి అతను కావలసినవన్నీ కూడా చూసి పర్చేజింగ్ చేసి, అంటే ఆ షాపింగ్ చేసి అన్ని తమ్ముడికి పంపించాడు. వాడు వేరే చోట ఉంటే ఈలోపు ఈ భార్యామణి ఉంది కదా, ఏదిష్టం అంటే ఏంటో చెప్తున్నాను. ఎప్పుడైనా నన్ను తీసుకెళ్ళి నా ముఖానికి, నా బ్రతుకులో ఎప్పుడైనా షాపింగ్ చేయించావా? నువ్వు అన్నావమ్మా షాపింగ్ చేయించావా? నీ తమ్ముడు పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పి వాడికి
షాపింగ్కి వెళ్ళి వాడికి కావలసిన బట్టలన్నీ కొని పెడతావా అందంట. అనేసరికి ఈయనకి చాలా కోపం బాధ వచ్చి, మనం పెద్దవాళ్ళం అయ్యాం, మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాడు కర్సారు, వాడు చిన్నోడు, వాడికి ఏం తెలియదు, వాడిని ఒక ఇంటర్వ్యూగా ఒంటి వాడిని చేస్తే ఒక అమ్మ చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతాయి అన్నాడంట. అంతేనండి, ఆ అగ్ని ఆర్లాయిక. నీకు పిల్లలు పుట్టారు, నీ పిల్లలు పెరిగారు, ఇది ఇక 3 శుక్రవారాలు ఆకుండా తుఫానే తుఫాను. ఆ రోజు నుంచి భర్త భార్యతో మాట్లాడటం మానేశాడు. కష్టం ఎక్కడ పుట్టింది ఇప్పుడు చెప్పండి? ఇంట్లోనా? కష్టం పక్కింట్లోంచి రాదు, గోడ దూకి రాదు, కష్టం నీ ఇంట్లో ఒంట్లో నుంచే పుడుతుంది. దీన్ని ఎప్పుడైతే దాన్ని స్టాప్ చేయగలుగుతావో, దాన్ని ఆపగలుగుతావో, అప్పుడే నువ్వు కష్టాల నుంచి బయటపడతావు. అన్నీ దేవుడు చూస్తున్నాడు అంటారు, దేవుణ్ణి వంక పెట్టబాకండి. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన కంటే పరివర్తన ముఖ్యం. గట్టిగా చెప్పండి, ప్రార్థన ముఖ్యమా పరివర్తన ముఖ్యమా? అప్పుడు దాకా శుక్రవారం నాడు 2 గంటలు ఎవరితో మాట్లాడాడు ఆయన? మౌన దీక్ష. శనివారం నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు, 2-3 గంటలు ఉంటాడు ప్రార్థనలో. తర్వాత ఆయన నోరు తెరిస్తే మీరెవరు కూడా తిట్టలేరు అలాంటి పంచాంగాలు, ఏస్తు రక్తమే. భార్య అందంట, ఇప్పుడు దాకా ప్రార్థనలో ఉన్నావు, ఇప్పుడు దాకా మౌన దీక్షలో ఉన్నావు, ఉపవాసంలో ఉన్నావు, పచ్చి మంచిని ముట్టుకోకుండా 3 గంటలు కూర్చున్నావు, బయటికి రాగానే ఎందుకట్ట బూతులు తిరుగుతున్నావు అంటే అది నా ఒంట్లో ఉంది అన్నాడంట. ఇక్కడ ఉంది అది, ఒంట్లో ఉన్నదాన్ని మార్చుకోగలిగితే, బుద్ధులు మార్చుకోగలిగితే కష్టాలు కూడా నీ కనపడకుండా పారిపోతాయి. ఈ భార్యాభర్తలకి మాటలు లేకుండా పోయినాయి. 1 సంవత్సరం కాదండి, ఈడొచ్చిన పిల్లలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు అట్ట ఉండగా 5 సంవత్సరాలు భర్త భార్యతో మాట్లాడలేదు. కొన్ని ఏమైనా తగ్గించుకుని ఏదో నేను ఆయన రెచ్చగొట్టాను అన్నాను, ఆయన వ్యక్తిత్వాన్ని శంకించాను, కాబట్టి నేను చేసిన తప్పని ఏమనుకోలా. ఇది అంటారు చూసారా, ఏ నీకంటే నేనేమన్నా గట్టిగా తక్కువ? నీకు మాట్లాడబోదు జరిగినప్పుడు, జరిగినప్పుడు నాకు ఆయన ఒక నెల జీతం అయిపోతే ఎట్టుంటుందో అట్టుంటుంది. అంతేగమ్మా, హౌస్ వైఫ్ పైగా ఇంటికాడ ఉండేటువంటి ఆమె, బీరకాయలు తెస్తే బీరకాయ కూర వండాలి అమ్మా, గోడ్ భలే చెప్పావు. పొట్లకాయ తెస్తే పొట్లకాయ కూర వండాలి, ఆయన తెస్తేనేగా ఉండేది, ఇస్తేనేగా తెచ్చేది. మరి స్విచ్ అంతా అక్కడ ఉంది, ప్రొజెక్టర్ అంతా అక్కడ ఉంది. ఈ ప్రొజెక్టర్ మీద అలిగి 5 సంవత్సరాలు మాట్లాడబోయేసరికి ఆడపిల్లకి 25 సంవత్సరాలు వయసు వచ్చింది, సంబంధాలు వచ్చినాయి. వస్తాయి కదా, మరి వస్తుంటే రే పెద్దోడా మీ నాన్నకి చెప్పు, అక్కకి సంబంధం వచ్చిందని చెప్పు. ఎన్నాళ్ళు పనిచేస్తుంది తడిక? మధ్యలో తడుకుంటే సమస్యలు, బాధలు, కష్టాలు తప్ప మరొకటి ఉండదు. నా కష్టదినాలు పోవాలంటే నీ కష్టం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నోటిని బట్టి వచ్చిన కష్టం, కంటి నుండి వచ్చిన కష్టం అంటే పంటి కష్టమో, కంటి కష్టమో, చేతుల కష్టం. ఈ చేతులు కష్టాన్ని తెస్తాయి, కష్టార్జితాన్ని తెస్తాయి. నిజమేనా? ఈ చేతులు ఏం చేస్తాయి? కష్టాన్ని తెస్తాయి, కష్టార్జితాన్ని తెస్తాయి. కళ్ళు, ఈ కళ్ళు కూడా అంతే. చూశాడు, ఆశించి తట్టుకోలేకపోయి తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. కష్టం వచ్చిందా లేదా? అలా నీ శరీరము, నీ మనసు, నీ నియంత్రణ తప్పినప్పుడు, దారి తప్పినప్పుడు, మార్గం తప్పినప్పుడు కష్టం అనేది పిలవపోయినా వచ్చి ఇంట్లో పడుద్ది. అదేంటి, నేను దేవుని బిడ్డను కదా అనుకుంటారు. దేవుని బిడ్డలు దేవుని వాక్య ప్రకారం నివసిస్తే నీ ఇంట్లో వెలుగు ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు నడిస్తే వెలుగు పారిపోద్ది. వెలుగు వెళ్ళిన తర్వాత ఏమొస్తుంది? చీకట్లో పనిచేయగలుగుతామా? చీకట్లో తిరగగలుగుతామా? అదే కష్టం అంటే. దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఏ వెలుగుది? ఈ లైట్లు వెలుగు కాదు. గ్రహాల్లో ఒక గ్రహం పేరు మెర్క్యూరి అంటారు, చెప్పండి గట్టి నిజమేనా? మెర్క్యూరి అనండి. మెర్క్యూరి అనేటువంటిది ఒక గ్రహం ఉందా పుస్తకాల్లో? మెర్క్యూరి అనేటువంటి ఒక గ్రహం ఉంది, అది చాలా కాంతివంతమైంది.
ఆ గ్రహాన్ని బట్టి ఆ పేరును పెట్టి మెర్క్యూరీ ల్యాంప్స్ అనే పేరు పెట్టారు. అంటే లైట్లుగా ఆ పేరు పెట్టారు తెచ్చి. అది చాలా వెలుతురు వస్తుంది, వెలిగిచ్చేది. అలాగూ మన కుటుంబాలు ఉండాలని దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగిచ్చాడు. ఈ వెలుగుకు బదులుగా మన కుటుంబాల్లో ఏముంటున్నాయి? వారానికి 7 రోజులు అంటే 4 రోజులు గొడవలు ఉంటున్నాయి. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే మాటలు పసుగుబో. ఎక్కువగా దూరేది ఎవరింట్లోనంటే అపవాది విశ్వాసులలోనే, దైవజనులలోనే దూరుతాయి. ఇల్లికి కరపడితే కర్ర పట్టుకుని చంపాలనుకుంటావు, దుష్టుడు వస్తే జ్వరపడితే వాడిని ఏం చేయగలుగుతావు? ఏం చేయలేకే గాలిపోయిన ట్యూబ్ లాగా తప్పలాగా పడి ఉంటున్నావు. నా బతుకు ఇంతే తల పట్టుకుని ఇదంతా నా చెప్పండి, వేరే గట్టిగా చెప్పాలిదే. మీకు తెలుసు కానీ చెప్పరు. ఇదంతా నా కర్మ అని చెప్పలేరా? అసలు నిన్ను చేసుకుందాను చూడు, మీ ఆయన తనపాకండి, నిన్ను చేసుకుందాను చూడు, అసలు ఇదే నా కర్మ. ఆమెకొక 70 సంవత్సరాలు ఉంటాయి, ఆయనకు ఒక 85 సంవత్సరాలు ఉంటాయి. ఒకప్పుడు జరిగిన విషయం, ఏదో మాట మాట వచ్చి, అబ్బే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను మళ్ళీ పెళ్లి చేసుకుండా ఇరిపో అన్నాడంట. 8 సంవత్సరాలు 85 ఎక్కువేం లేవులే, 85 సంవత్సరాలు. ఆమె అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి, అయ్యా ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు, నేను నచ్చట్లేదంట అన్నా. ముచ్చటగా 60 సంవత్సరాలు కాపురం. 8 సంవత్సరాలు మరేంటి, హాఫ్ సెంచురీ ఎప్పుడో దాటిపోయారు. 60 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎందుకు నేను నచ్చట్లేదంటే, నీ తలంతా గట్టి చెప్పరే, నేను చేసుకున్నప్పుడు నీ తలంతా నేరేడుగాయలాగా ఉంది, ఇప్పుడు ఏమో నార పీసులాగా ఉంది అన్నంట. మరి ఆయన ఏదో కదా ఇదిగో ఉన్నట్టు, ఇటు కొడితే అటు వెళ్తాడు, ఇంగుతో అటు పడుద్ది, ఇంగుటి తీపోతే. ఆ సిలిండర్ పెట్టుకుంది, ఇంట్లో పడుకోలేడు, ఆక్సిజన్ అందదు. మనిషికి ఎన్ని తగ్గినా మనుషుల్లో ఉన్న అహం మాత్రం పాదు, అదే శ్రమలకు కారణం. అహాన్ని తగ్గించుకోగలిగితే నీ ఆరోగ్యం పెరుగుద్ది, నీ ఆదాయం పెరుగుద్ది, కష్టం నీ కనపడకుండా పారిపోద్ది. ఆమెన్ చెప్పండి. అది నీతిమంతుల ఎవరు కష్టనాలు పోగొడతాడు గట్టిగా? ఎవరు ఎవరు కష్టనాలు పోగొడతాడు? అందరు చెప్పండి. నీ పక్కన వాళ్ళదు నీదు అని రాయబడలే అక్కడ. మరి ఏముందండి అక్కడ అంటే, నీతిమంతులు. నీతిమంతుల లక్షణాలు 15 ఉన్నాయి, అవన్నీ చెప్పను కానీ నీతిమంతుల లక్షణాలు ఎన్ని గట్టిగా? 15. దానిలో మత్స్సుకి ఒకటి చెప్తాను, నేను యూదుడను గనుక అది యూదుడను గనుక ఆ పని చేయను. నీతిమంతుడు తనకు విరిగీసుకుంటాడు, తను చెప్పిన ధర్మశాస్త్రం. ఆ రోజుల్లో కృప లేదు, శాస్త్రము ధర్మశాస్త్రం ఉంది, పదాజ్ఞలు మాత్రమే. ఎవరి కాలంలో? మొర్దకాయ కాలంలో కానివ్వండి, నెహెమియా కాలంలో కానివ్వండి, ధర్మశాస్త్రమే ఉంది కానీ వాక్యం లేదు, కృప లేదు. ఆ రోజుల్లోనే నేను యూదుడను కనుక గట్టిగా ఆ పని చేయాలని అన్నాడు. వంగకయు నమస్కరింపక ఉండినందున హామాను కోపం మొద్దుకై మీదకు వచ్చను, ప్రాణం తీసేస్తాడు, ఇంకెదురు లేదు, ఏదైనా చేసేస్తాడు, నన్ను బట్టి నా జాతిని నాశనం చేసేస్తాడు అని మొద్దుకైకి తెలిసినా సరే తను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాడు. పైన ఆకాశం అందు గాని భూమి ఎందు గాని దేనికి నువ్వు సాగిలపడద్దు. ఆమెన్. దేనికి మొక్కవద్దు. ఈ ధర్మశాస్త్ర వచనాన్ని పూర్తిగా అనుసరించిన వాడై నేను ఆ పని చేయజాలను. నీతిమంతుల లక్షణాలలో ఒకటిది. నేను దేవుని బిడ్డనండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, నీ రక్షణ పొందానండి, నీ బాప్తిసం పొందానండి, నీ సన్నిధికి వెళ్ళేదాన్ని వెళ్ళేవాడినండి, కాబట్టి నేను అలా మాట్లాడను అనే తత్వం నీళ్ళు వస్తే కష్టం నీకు దూరం అయిపోద్ది. లేదు వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలే, వాళ్ళు చేస్తే తాగినోడే వాళ్ళ పొండు కట్టుకుంటాడు,
ఎవరు చేసుకుంటే వాళ్ళకే వస్తుంది, ఎక్కడికి బాదండి. మహాదేవుడు ఆయన కళ్ళు స్కానింగ్ కళ్ళు అంటే, ఎక్స్రే కళ్ళు అంటే, అది చూస్తారు నువ్వు ఎక్కడ కూర్చున్నా చూస్తాడు. శరీరంలో ఏమైందో ఏంటో ఆ పరికరం ఆన్ చేస్తే ఇటు పెడితే ఆ పేగులు ఎట్టున్నాయో, లంగ్స్ ఎట్లా ఉన్నాయో, గుండె ఎట్లా ఉందో మొత్తం కూడా డబడబడబ కనపడతానే ఉంటుంది కదా. మనిషి తయారు చేసిన పరికరానికి అవయవాలన్నీ క్లియర్గా కనపడితే, మనిషిని సృష్టించిన వాడు తన రూపాన్ని పోలికనిచ్చిన దేవుడికి కనపడకుండా ఉంటుందా? పైన రాయబడింది, పైన చూడండి, ఇదే కీర్తనలో 9వ వచనం. చెవులను వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా? చెవులు నిర్మించాడు, వినకుంటాడా? కంటిని నిర్మించాడు, కానకుండా ఉంటాడా? ఆయన నిర్మించిన వాడు, ఆయన ఫౌండర్, ఆయన నిర్మాణం చేసిన వాడు. అందుకని నీతిమంతుల లెక్కలో మనం ఉంటే ఆ మహాదేవుడు ఎప్పుడు నిన్ను దాటి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. స్తోత్రం. గుడ్డివాణ్ణి ప్రభువు దాటి వెళ్ళటానికి ఇష్టపడలా. ఎందుకనండి అంటే, ఆయన దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అంటానికి దానికి ముందు ఏం చేశాడంటే, తాను తెచ్చుకున్నటువంటి ఆ బట్టల మూట పక్కన పడేశాడు. చెప్పండి, ఆ మురికి బట్టల మూట పక్కన పడేశాడు. రెండవది, భిక్షం అడుక్కునేటువంటి తత్వం అతను, ప్రొఫెషన్ అతను, వృత్తి అదే కనుక దాన్ని వదిలేశాడు. ఆమెన్. ఒకటి, మురికి గుడ్డల మూట పక్కన పడేశాడు, దీంతో నాకు పని లేదనుకున్నాడు. రెండవది, భిక్షాందేహి అనే మాటలు పక్కన పెట్టాడు. మూడోది, పడిపోతానేమో అని ఆలోచించలా, మన అందుడు కదా, పడిపోతానేమో అని ఆలోచించలా, అడిగేస్తే ఏమైపోతానని భయపడలా. దానిలో నీతిమత్వత్వం నిమిడి ఉంది. ప్రభు సంధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది అంటారు చూసారా, చుట్టం మీద తీపి. అమ్మా, అన్నం మీద తీపనని పోనేం పోయింది, ఎవరి మీద తీపి? రాక రాక వచ్చారు. కేజీ అన్నం బియ్యం తింటాడంట ఆయన, తిన్నందుకు స్తోత్రం అనండి. ఎన్ని బియ్యం? కేజీ బియ్యం తింటారట. వీళ్ళు మొత్తం వండుకునేదే గిద్దెడి బియ్యం. ఎట్టా కొట్ట వచ్చారు, ఒకరోజు ఉన్నారు. వెళ్ళిపోతారంటే చుట్టం మీద తీపంట గట్టిగా, అంతే బియ్యం మీద తీపి. ఒకటి కావాలంటే ఒకదాన్ని వదిలిపెట్టాలి. స్తోత్రం. ఇతడు మార్పు చెందాలంటే, మరలా చూపు రావాలంటే, మామూలు మనిషిగా సమాజంలో అందరితో కలిసి నడవాలంటే తనలో త్యాగం ముందుకు రావాలి. అలాంటి వారిని దేవుడు నీతిమంతులుగా చూస్తాడు. నా మురుగుడ్డలు నాతోనే ఉంటాయి, నా బతుకు నాదే. విషయగ్రంథంలో అన్నారులే, మేము మా అన్నమే తింటాం, నా వస్తు నాదే కట్టుకుంటావు, నీ పేరు పెట్టి మా నెంది తీసేయమన్నారు. అంతే, చాలామంది పరిస్థితి పైకి క్రైస్తవులు పైకిదిగా ఉంటారు, లోన్ చేసేది వేరుగా ఉంటాయి. ఎంత ప్రార్థన చేస్తే మాత్రం ఏంటి, బ్రతుకు మారంది, నీ జీవితంలో మార్పు రాందే, పరిస్థితులు మారవో. బాగా గుర్తు పెట్టుకుందాం, నీతిమంతుల కష్టదినములను ఆయన పోగొట్టువాడు. ఈ 23వ సంవత్సరంలో ఈ కష్ట దినములు పోగొట్టు వారి దగ్గరికి అందరం కూడా సమీపస్తులుగా ఉందా? ఆమేన్. ఒక మాట చదవండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మరొకళ్ళు యోబు గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము. ఎక్కడ గట్టిగా? సుఖదినమునందు సుఖముగా ఉండుము. సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తరువాత జరుగుదానని నరులు తెలుసుకొనకుండునట్లు. ఆమేన్. సుఖదినం అట కష్టదినము, ఆపద్దినం అంటే కష్టదినం. మానవ జీవితంలో దేవుడు సుఖ దుఃఖములనట జతపరిచి ఉన్నాడు, జోడెడ్ల బండిలాగా జతపరిచాడు. అక్కడ కొన్ని రోజులు సుఖపడతాం, కొన్ని రోజులు కష్టపడతాం, కొన్ని రోజులు ఇబ్బంది కలుగుతుంది. కష్టం కలిగినప్పుడు నువ్వేం దేవుడు అనొద్దు, సుఖం కలిగినప్పుడు అబ్బా అని ఎగిరి పడొద్దు. కష్టం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం గట్టిగా? బయట నుంచి కాదు, మరెక్కడ? నీ ఇంట్లో నుంచి,
నీ ఒంట్లోంచి వస్తుంది. అవేముంది, 5 సంవత్సరాలు మాట లేకపోటాకి తమ్ముడు పెళ్లికి అతను సహాయం చేస్తే తట్టుకోలేకపోయింది. అర్థమైందా? 5 సంవత్సరాలు మాట పలుకు లేదు. వాళ్ళు హిందువులు గనక పెళ్లిపీట్ల మీద కూర్చునేటప్పుడు వీళ్ళిద్దరికి మాటలు లేకుండానే అమ్మాయి పెళ్ళి అయింది. యేసు రక్త విజయం. అలాంటి స్థితి ఎవరికీ రాకుండాను గాక. మాట మంచి లేకపోతే పిల్లల జీవితాలు బాగోవు. భార్యాభర్తల్లో సఖ్యత లేకపోతే బిడ్డలు బజారు పడతారు. వాళ్ళ బ్రతుకులు బాగా వాళ్ళు బాగు చేయటం ఎవరి వల్ల కాదే. అంతే, మొక్కగా ఉన్నప్పుడు లైన్లో పెట్టగలిగితే తప్ప, లేకపోతే తర్వాత నీ తరం కాదు కదా, నీ ముత్తాత వచ్చిన వాళ్ళు మార్చలేరు. ఇక జీవితం అంతా అట్టాగా ఉంటుంది. ఇక అందుకనే కష్టదిన మందు ఏమి రాయబడింది ఇక్కడ ప్రసంగి గ్రంథం 7:14, సుఖ దిన మందు సుఖముగా ఉండుము, ఆపద దినమునందు యోచించుము. ఆపద కలిగింది అంటే కష్టం వచ్చింది. ఈ కష్టం రావటానికి కారణం ఏంటి? యెహోషువా కిందపడి ఏడుస్తాడు, ప్రభువా ఈ అపజయానికి కారణం ఏంటి? ఈ కష్టానికి కారణం ఏంటి? ఈ వ్యాధి కారణం ఏంటి? ఈ బాధ కారణం ఏంటి? ఈ నష్టానికి కారణం ఏంటి అని మనలో యోచించే మనసు, గ్రహించే తత్వం మనలో ఎప్పుడైతే వస్తుందో ఆ కష్టకాలములు తొలగిపోయే అవకాశం చాలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 9:28. బాధలకు భయపడి వణుకుచున్నాను. దీనికి సమస్త బాధలకు, మరలా చదువుతాను, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. ఎన్ని బాధలకి? యోబు చెబుతున్న మాట ఒక బాధ కాదు, రెండు బాధలు కాదండి, సమస్త బాధలకు నేను భయపడి వణుకుచున్నాను. వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవన సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. ఆమేన్. నోటి మాట చేత కూడా దేవుడు అన్యాయము చేయలేదని చెప్పాడు ఎవరు? యోబు. మరి ఇలాగున్నటువంటి వ్యక్తి కూడా ఏమంటున్నాడు? నన్ను నిర్దోషిగా నువ్వు ఎంచమని భయపడుతున్నాను, సమస్త బాధలకు నేను భయపడుచున్నాను. బాధలు, కష్టాలు మనిషిని కృంగదీస్తాయి. ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా నీ దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం కావాలందుకు? నీతి. నేను యూదుడను గనుక గట్టిగా నీతిమంతుల సంతాన పక్షంగా దేవుడు ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకం. అలాంటి వారికి కష్టాలు వస్తే దేవుడు ఆదుకుంటాడు. కావాలందు కిరగొట్టుకుంటే ఎవరు తప్పించరు. బాధ వేదన కలిగినప్పుడు యోగు అంటాడు. తర్వాత చూడండి 94 కీర్తనలోనే 14:19. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఏం కాదు, ఎడబాయువాడు కాడు. కష్ట దినము కలిగినప్పుడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుకలి. యెహోవా తన ప్రజలను ఎడబాయడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. ఆమేన్. కష్టం కలిగిందా, ఇబ్బంది కలిగిందా, సమస్యలు వచ్చినాయా, పరిస్థితులు వచ్చినాయా, నా బతుకింతే నా కర్మ అనబాకండి. కర్మని 4 సార్లు మనం అంటేనంటే అదే కర్మగా స్థిరపరచబడద్దట. నా బ్రతుకు ఇంతే అనుకుంటే నీ బ్రతుకు అంతేగా ఉంటుందట. నాకేం పర్లా, నా దేవుడు ఉన్నాడో అని చెప్పండి. శత్రువా నా మీద అసహ్యపడబాక, నేను క్రింద పడినను, నా దేవుడు నన్ను పైకి లేపుతాడు. అంధకారమందు నేను ఉండను, నా దేవుడు వెలుగులోకి రప్పిస్తాడు. ఇది నిరీక్షణతో కూడినటువంటి వాక్కు. ఇలాగ మనం తరచుగా పలకట ద్వారా ఏమవుతుందంటే కష్టం నిన్ను చూసి భయపడద్ది. అమ్మీన్ చెప్పండి. నా బతుకంతే నా కర్మ అన్నావు అనుకో, కష్టం నిన్ను బాగా ప్రేమిస్తుంది. కష్టం ప్రేమించాలా, కష్టం పారిపోవాలా? మీ పక్కన వాళ్ళ చెప్పండి, కష్టం పారిపోవాలి. పారిపోవాలి. కొన్నిసార్లు ఆకాశంలో చాలా మార్పులు కనపడతాయి. అప్పటికప్పుడే మేఘాలు నల్లగా మారిపోతాయి. ఈ లోపు ఉన్నట్టుగా ఉండి ఒక గాలి వస్తుంది. గాలి వచ్చి ఉఫ్ అనేసరికి ఈ మేఘాలు ఎక్కడ పోతాయో మనకు తెలియదు. అలాగూ
విడుదల గాలిని దేవుడు రప్పించి నీ కష్టాన్ని తీసి అవతల పడేస్తాడు. తర్వాత 19వ వచనం, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్. నెమ్మది లేని పరిస్థితి కష్టం. కష్టం కలిగినప్పుడు, కష్టం అంటే ఏంటండి, మన ఇంట్లో వాళ్ళందరూ బాగుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే చాలా ప్రశాంతంగా బతకగలుగుతారు. ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు బాగోక ఎప్పుడు ఏదో ఒకటి ఉందనుకోండి, పళ్ళెం దగ్గర కూర్చుంటావు, మెతుకులు అలుపుతావు, మొద్దు తీసుకుంటావు, కానీ నువ్వు ఎలా తింటున్నావో నీకే తెలియదు. నిజమా కాదా? తిన్నది వంట పట్టదు, పడుకుంటే నిద్ర పట్టదు. నెమ్మది లేని పరిస్థితులు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని ఆదరణ నెమ్మది కలిగించేది. స్తోత్రం. కష్ట దినమునందు దేవుడు విముఖుడుగా ఉండడు. నీ కష్టం కలిగితే దేవుని కలిగినట్టే. జకరియా గ్రంథంలో ఒక మాట ఉంది, నిన్ను ముట్టిన వాడు కన్నుగుడ్డును ముట్టాడు. నీకేదైనా నష్టం కలిగితే నువ్వు దేవుని సందులో నీతిమంతుల లెక్కలో ఉంటే దేవుడు చూస్తా ఊరుకోడు. స్తోత్రం. ఊరుకోడండి. యవన కాలమందు వివాహం చేసుకుని విడిచిపెట్టిన నీ భార్య విషయంలో యెహోవా సాక్షి అయి ఉన్నాడు. ఆమె విషయంలో దేవుడు సాక్షి అయి ఉన్నాడు. భార్యకైనా భర్తకైనా మలాఖీ గ్రంథంలో ఉంది. ఆయన చూస్తున్నాడు, ఆయన నిన్ను దాటిపోడు. నీ పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. ఆయన కంటికి మరుగైంది. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. ఆయన వింటున్నాడు, ఆయన పంటున్నాడు, చూస్తున్నాడు. అందుకనే విచారములు హెచ్చగా నా ప్రాణమునకు నెమ్మది కలగజేశావు. స్తోత్రం. తర్వాత 107వ కీర్తన, ఇష్ట దినము పోవటానికి మన పూర్వీకులు పితరులు ఏం చేశారు? 107వ కీర్తన 19వ వచనం, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి ఆపదలలో నుండి ఎప్పుడు మొరపెట్టారు? కష్టకాలమందు. అంటే చెప్పండి, ఏ కాలం? వర్షాకాలమా, శీతాకాలమా, లేకపోతే ఎండాకాలమా? మూడు కాలాలు చరిత్రలో ఉన్నాయి. రెండు జ్యోతులు తీసుకొచ్చిన ఈ కాలాలని, కానీ అనుకోకుండా కొన్ని కుటుంబాల్లో తెచ్చేటువంటి కాలం ఏమిటి? ఏమో 23వ సంవత్సరం అంతా మా బాధలే బాధలు. ఏ కాలం అది? ఒక కాలం తర్వాత ఇంకో కాలం రాబోతుంది, విడుదల రాబోతుంది. కష్టకాలం వచ్చినప్పుడు వారు ఏం చేశారు? చదవాలి వాక్యం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. ఈ 107వ కీర్తనలో తరచుగా మనకు కనపడుతుంది, వారు కష్టకాలం కష్టకాలం కష్టకాలం, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలని ఏదో అంటారు. చూసారా, ముక్కు మూసుకుంటే 3 నిమిషాలు అన్నట్టే కాకుండా నీ కష్టములు ఎలాగొచ్చినాయో అలాగే పోయే రోజు రాబోతుంది. అందుకేం చేయాలి? దేవుని ఎదుట మన నీతిని కనపరచాలి. రెండవది, ప్రార్థన చేసేవారిలోనే ఉండాలి. ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారిలో సమూహేలు ఉండెనో. సన్నిధిలో ప్రార్థన ఉంది, విజ్ఞాపన ఉంది, మాసాంతర కోడికి ఉంది, ఆత్మ కోడికి ఉంది, రెండవ అన్నామనుకోండి, ఏ టయానికి వస్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు? ఉద్యోగానికి వెళ్తే వేరే విషయం, కుదరపోతే వేరే విషయం. టైం పాటించాలి. అందరికంటే ముందు నేను ఆదరించుకోవాలి. ఎవరితో? గట్టిగా రాగానే అందరికంటే ముందు నేను బలిపీఠం చూడాలి. అప్పుడు అందరికంటే ముందేని విడుదల పొందే అవకాశం ఉంటుంది. స్తోత్రం. అలా కనిపెట్టాలి. వారు కనిపెట్టారు కష్టకాలమందు. వారు యెహోవాకు మొరపెట్టిరి. తర్వాత 28వ వచనం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. దీనికి శ్రమ, కష్టం ఎక్కువైపోయింది, శ్రమ పెరిగి తట్టుకోలేక నిలబడలేక యెహోవాకు మొరపెట్టిరి.
ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆమేన్. విడిపించెను. కష్టకాలములో నుండి, శ్రమ కాలములో నుండి నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడికి ఆల్రెడీ విడుదల ఇచ్చేశాడు. గట్టి చెప్పండి, ఆయన విడుదల ఇచ్చాడు కాబట్టి ఈరోజు క్షేమంగా వచ్చాం. ఎన్నో శనివారం గట్టిగా, మూడో శనివారం ముచ్చటగా కనిపెట్టాం దేవుని దగ్గర. స్తోత్రం. అందుకని ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని మీద సనగబాకండి. నా మీద సనిగితే సనగడం ఇష్టం. గట్టి చెప్పండి, సనిగే వాళ్ళంతా స్తోత్రం. అయ్యో అంత పొలిక్క చెప్తారా, మీరు సనగరని తెలుసులే కానీ ఎవరి మీద సనగబాకండి. రెండు మాటలు చెప్పాను. ఫస్ట్లో భార్యాభర్తల మీద, మధ్యలో వచ్చే విషయాలు ఏంటి రెండేంటి చెప్పను. ఏమన్నీ కొట్టుకుపోని అంటారా, భార్యాభర్తల మధ్య ఆ రెండు ఉంటే ఇక్కడే కష్టం పడుతుందని చెప్పాను. సాధించే ఎవరు? సాధించే భర్తి. ఆ రెండు గుర్తు పెట్టుకోండమ్మా, పారంకమ్మాయి గట్టిదే. సాధించే భర్త. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? ఇద్దరు గొప్పవాళ్ళు. ఎవరు తక్కువగా? తగ్గేది లేదు. అవే సాధిస్తుంది ఆయన. ఏమో మరి కీ ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఏది ఇస్తాడు? అన్ని కంట్రోల్లో పెడతాడు. ఇవేమో సాధిస్తూ ఉంటుంది, ఏది ఇస్తూ ఉంటుంది. ఆమేన్. ఈ రెండు ఉన్నటువంటి కుటుంబాల్లో ఏమి రావక్కర్లా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చి పడుతుంది. ఏంటిది కష్టం? కష్టం. ఈ రెండు విషయాల్లో మన కుటుంబాలు విజయం పొందగలిగితే కష్టం నీకు కనపడకుండా పోబోతుంది. అందుకేం చేయాలి? కష్టకాలమందు పారిపోవద్దు. నెహెమీ అంటాడు, ఇంతటి వాడనైన నేను పారిపోవచ్చున, నా ప్రాణం కాపాడుకోవడానికి నేను పారిపోతానా? నేను పారిపోను. నిలబడ్డాడు. దావీదుతో వచ్చి ఎలాగైనా దావీదుని కూర్చోబెట్టాలని చూశారాడు. యుద్ధంలోకి వస్తే ఏమైపోతాడో అనుకుని, ఇశ్రాయేలుకు దీపం లాంటి వాడు, మాకు అండ నీవే, మా గుండి లాంటి వాడు నీవేనయ్యాను, రాపాకంటే దావీదు ఒప్పుకోలా, నా ప్రజలు కష్టపడుతుంటే నేను ఇట్లా ఉంటారా? దావీదు కూడా అడుగు ముందుకేశాడు. ఎవరు వెనక్కి వెళ్ళలేదు, దాక్కోలేదు. అది నీతి మంత్రుల లక్షణం. స్తోత్రం. తర్వాత చూడండి, 119వ కీర్తన 20వ వచనం, 2 సమూయేలు 22వ అధ్యాయం తీసుకుంటుంది. న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దేని మీద? నీ న్యాయ విధుల మీద. సమాజంలో, ప్రకృతిలో ఉన్న న్యాయము, న్యాయ విధులు చాలా రకాలుగా ఉన్నాయి. కొట్టినవాడు ఫ్రీగా తిరుగుతాడు, చంపినవాడు దర్జాగా తిరుగుతాడు. లేడు దేవుని సన్నిధానంలో ఎవరైతే కనిపెడతారో, కష్టకాలంలో ఆదుకునేవాడు దేవుడే. ఈ కష్టాన్ని తొలగించడానికి ఆయన కష్టాలు భరించాడు. ఆమె. తర్వాత చూడండి, 28వ వచనం, 107వ కీర్తన 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. మొరపెట్టి దేని తాళలేక? శ్రమకు తాళలేక. శ్రమ, కష్టం, బాధ ఎక్కువైపోయింది. నాకెందుకు ఈ బతుకు అనుకోబాకండి. ఏదో ఒక రోజున దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆఖరి మాట 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు. హల్లెలూయా. 22వ అధ్యాయం 4వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని. ఎవరు మొరపెట్టాను? కీర్తనీయుడైన యెహోవాకు. దావీదు అనుభవం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టాను. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. బాధలో నుండి, కష్టంలోంచి తప్పించారు, శత్రువుల చేతుల్లోంచి తప్పించారు. 7వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఇప్పుడు నా శ్రమలో, శ్రమ
శ్రమలో మొరపెట్టాను, ఆయన నన్ను విడిపించాడు. ఆ తర్వాత చూస్తే 17వ వచనంలో ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసెను. ప్రైజ్ ది లార్డ్. నేను మొరపెట్టాను, నేను పారిపోయాను. పారిపోయానంటే బైబిల్ మనకు అక్కర్లేదు. వారు మొరపెట్టారు కష్టకాలం నుంచి. దేవుడు మహా చెప్పాలి గట్టిగా, మహాజలరాశుల్లోంచి నన్ను లేపాడు పైకి. స్తోత్రం. నొప్పుల్లో పడ్డాడు, నీళ్ళలో పడ్డాడు, జీవితంలో చరిత్రలో గల్లంత అయిపోతారు. ఎక్కడ పడ్డాడు? నొప్పుల్లో పడ్డాడు, నీళ్ళలో పడ్డాడు. జలంలో పడ్డాను, నీళ్ళలో పడ్డాను అంటే మహాజలరాశులు ఆలోచిటి కొడితే ఇటు వస్తావు, అటు కొడితే అటు వెళ్తావు. ఇలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన నన్ను పట్టుకుని పైకి తీశాడు. ఒకటి చెప్పండి, ఉందా అక్కడ? పైకి తీసెను. దేవుడు నిన్ను పైకి తీయబోతున్నాడు. నీ పరిస్థితులు కిందకు నొక్కేస్తున్నాయి, నీ కష్టాలు నిన్ను నిలబడినివ్వటం లేదు. దేవుని సందులో కనిపెట్టండి, దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. ఆమె 29వ వచనం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. అందరు చెప్పండి, దేన్ని గట్టిగా? చీకటిని నాకు వెలుగుగా చేయును. మీకు వచ్చిన చీకటి వెలుగుగా మారిపోబోతుంది. మీకు వచ్చిన కష్టములు తొలగిపోబోతున్నాయి. సమీపించినమ్మని విడుదల శాశ్వత జీవము. మీకు విడుదల సమీపించింది. మీకు విడుదల సమీపించింది. మూడుసార్లు చెప్పండి. మరి చెప్పరా గట్టిగా, అటు చెప్పరా? రెండు నెలల నుంచి నేను ఈ కంటితో పడే బాధ అంతా ఇంత కాదు. మీరు చెప్పుకుంటారు, నేను చెప్పుకోను, అంతే. కన్ను కనపడక, దారి కనపడక, ఒక్కంటితోనే నడవటం, ఒక్కంటితోనే చెప్పటం, ఒక్కంటితోనే చదవటం. ప్రభువా ఏంటి పరిస్థితి? నిన్నే ట్రీట్మెంట్ జరిగింది. నరకం అంటే ఏంటో మరి ప్రత్యక్షంగా చూస్తున్నాను నేను. ఆ కరెంటు పెట్టి కొడుతుంటే లోపల నరాలు పళ్ళన్నీ అల్లల్లాడిపోతున్నాను. వచ్చేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏంటండి పరిస్థితి? నా 70% క్యూర్ అయిందండి. ఎంత? ఇంకా 30% ఉంది. లేజర్ కరెంటు పెట్టమంటే అది ఎవరికి రాకూడదు ఆ బాధ. అన్ని ఎదుర్కొంటా నా దగ్గరికి వస్తున్నాయి. ఇన్ని అన్ని రుచి చూస్తున్నాను, అన్ని రుచి చూస్తాను. ఒళ్ళు చూశాను, కళ్ళు చూశాను, గుండె చూశాను, కాళ్ళు చూశాను, ఇక అన్నీ మొత్తం ఎవ్రీథింగ్. కష్టం అంటే ఏంటో నాకు తెలుసు. ఒక రోగి బాధ అంటే ఏంటో తెలుసు. అయినా ఒకటే నిరీక్షణ, నా దేవుడు కష్టకాలంలో విడిపించి నాకు వెలుగు వస్తాడు. మీ అందరి ప్రార్థనలో ఆయన కృపలో నన్ను బయటికి తీసుకొస్తాడు. కాబట్టి భయపడద్దు. ఏ జరగాలని దేవుని చిత్తంలో ఉందో అది నీ జీవితంలో జరుగుద్ది. కానీ ఆఖరిగా ఒక మాట ఏంటంటే, నాకు చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు. మహాజలరాశుల్లో నుంచి నీ దేవుడు నిన్ను పైకి లేకపోతున్నాడు. నీ కష్టకాలము సమాప్తమవుతుంది. అలాగ దేవుడు సహాయం చేయను కాక. కళ్ళు మూయండి. ప్రతి ఒక్క సర్వోన్నతుడైన దేవుని సన్నిధి పిల్లరా,
ఈ రాత్రి మనతో ఉంది. వారు కష్టకాలంలో ఉన్నప్పుడు మొరపెట్టారు, శ్రమల నుండి విడుదల కలిగింది, శత్రువు నుండి విడుదల కలిగింది, రోగం నుండి విడుదల కలిగింది, మహాజలరాశుల్లోంచి బయటికి రేపు పైకి వచ్చారు, వెలుగు వచ్చింది, చీకటి పారి 24వ సంవత్సరంలో కష్టకాలములు తొలగిపోవునుగాక. ఈ రాత్రి కూడికి పెట్టుకున్న కుటుంబం, కూడి వచ్చిన మన అందరికీ, మీ అందరికీ, ప్రతి ఒక్కరికి విడుదల కాలము, వెలుగు కాలము వచ్చునుగాక. దేవునికి అప్పగించండి. ఏ బాధ నిన్ను బాధిస్తుందో, ఏ కష్టం నిన్ను ఇబ్బంది పెడుతుందో దేవునికి అప్పగించుకుందాం ప్రియులారా.